టెన్త్ ఇంటర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లాక్డౌన్ నిబంధనలు సడలించిన కేంద్రం పరీక్షా కేంద్రాలలో నిబంధనలు పాటించాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి కత్తి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉత్తర్వులు డెబ్బై మూడు డెబ్బై నాలుగుపై ఉన్న అడ్డంకులు తొలగించి అమలుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు పాఠశాలల్లో వనరులు సమకూర్చాలి ముఖ్యమంత్రికి ఆప్తా లేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన నాడు నేడులో భాగంగా మరికొన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కె ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి సిఆర్టీలకు సెలవు కాలంలో వేతనాలు చెల్లించడంపై హర్షం ఎస్టీ ఉపాధ్యాయ సంఘం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల లెక్చరర్లకు జీతాలు చెల్లించాలని ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాచలం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది పాఠశాల విద్యాశాఖ మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది డిఎస్సి పరీక్షలు ఫలితాలు ధృవపత్రాల పరిశీలన పూర్తయిన న్యాయ వివాదాలతో కొన్ని పోస్టులు అధికారుల జాప్యంతో మరికొన్ని నియామకాలు వాయిదా పడుతూనే ఉన్నాయి ఇందులో రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారు డిసెట్ నోటిఫికేషన్ విడుదల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది రెండు వేల ఇరవై ఇరవై రెండు విద్యా సంవత్సర కాలంలో రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు యూజీ పీజీ ఆన్లైన్లో చేసే డిజిటల్ వేదికకు విద్యార్థుల నుంచి మంచి స్పందన స్వయం డిజిటల్ వేదికలో ఇరవై ఐదు లక్షల మంది చేరిక పంతొమ్మిది వందల కోర్సుల్లో ఎనభై రెండు యూజీ నలభై రెండు